హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ దానికి సంబంధించి కొత్త కేటగిరీ యాడ్ చేశారు దాని వివరాలు చూద్దాము నెక్స్ట్ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు విడుదల చేయాలి అంటూ అప్డేట్ అయితే ఉంది మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే వివరాలు చూద్దాము ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ మరియు మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు అంతేకాకుండా నిరుద్యోగ ఐకేసి అంటే ఐక్య వేదికలు కూడా పోరాటం చేస్తున్నాయి వాటి వివరాలు కూడా అయితే చూద్దాము ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతి యువకులకు సువర్ణ అవకాశం అండి సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ అండి కేవలం ఐదు వందల రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు ఓకే సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలకే ఫుల్ కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి మన ఆర్కే ట్యూటోరియల్ ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నా ఫోటోతో ఉంటుంది లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ టూ అని సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ సో గాయస్ ముందుగా చూసినట్లయితే ఖాళీలు భర్తీ చేయాలి అంటూ రాజేంద్రబాబు డిమాండ్ చేయడం జరిగిందండి ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి యువజన శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ ఏపీ అధ్యక్షులు పరచూరు రాజేంద్రబాబు గారు కోరారు పార్వతీపురం మన్యం జిల్లా ఏఐవైఎఫ్ ముఖ్య కార్యకర్తలు సమావేశము గురువారము సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు రాజేంద్రబాబు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు మరి మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని ఇక్కడ సూచించడము జరిగింది నెక్స్ట్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక్క అప్డేట్ అంటే ఒక అప్డేట్ లేదు మరి డిఎస్సిని భర్తీ చేస్తారా లేదా అనేటువంటి డౌట్స్ అయితే అందరిలో ఉన్నాయి దానిపైన కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అంటూ వీరైతే కోరడము జరిగింది మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనేటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన మాటను కూడా నెరవేర్చుకోవాలని కూడా ఇక్కడ చెప్పడము జరిగింది నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాల సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పదిహేను లోపు అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈ నెల పదిహేనులోగా పూర్తి చేయాలని ఆ శాఖ సంచాలకులు లక్ష్మీషా తెలిపారు ఈ మేరకు జిల్లా అంతర్జిల్లా స్థాయిలో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను బదిలీల ప్రక్రియ షెడ్యూల్ ఉత్తర్వులను కూడా జారీ చేయడము జరిగింది మరి ఇవన్నీ కూడా మనకు పదిహేనున ఓకే పదిహేను జూన్ పదిహేనవ తారీఖున కంప్లీట్గా అయిపోతాయండి యొక్క బదిలీల ప్రక్రియ ఆ తర్వాత మరి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ సూచించడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా మనకు షెడ్యూల్ కూడా ప్రకటించారండి చూడండి జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు మే ఇరవై ఎనిమిది జూన్ మూడు వరకు గడుగుతేది జూన్ పది వరకు పరిశీలన గడువుతేది కేటాయించిన మండలాలు మున్సిపాలిటీలు తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన జూన్ పన్నెండు కౌన్సిలింగ్పై అభ్యంతరాల స్వీకరణ జూన్ పదిహేను వరకు అంటూ మనకైతే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో ప్రత్యేక కేటగిరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేంటంటే దివ్యాంగులు ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల పిల్లలు వారికి ప్రాధాన్యం అంటూ ఇక్కడైతే షెడ్యూల్లో సవరణలు చేయడం అయితే జరిగింది ఓకేనా అంటే పిహెచ్ అభ్యర్థులకు సపరేట్ కేటగిరీలాగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ దేవాదాయ శాఖలో ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న నూట పద్దెనిమిది గ్రేట్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను పర్మనెంట్ ప్రాతిపాదికను భర్తీ చేయాలని కోరుతూ గురువారము డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వైరాము జి రామన్న మాట్లాడుతూ అనేక వినతుల అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో దేవాదాయ శాఖ ఈవో గ్రేడ్ త్రీలో అరవై పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా చేసిందని అవి కాకుండా మరో నూట పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని ఆ శాఖలో పనిచేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగులతో అక్రమ మార్గంలో నింపాలనే ప్రయత్నం జరుగుతుందని వాస్తవంగా ఈ ఖాళీలను ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేను నుంచి దశల వారీగా పోరాటము చేస్తున్నారు ఫలితంగానే రెండు వేల ఇరవై ఒకటిలో అరవై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని అంతేకాకుండా మరో నూట పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయని ఇక్కడ చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ సో మనకి ఈ మంత్ ఎండింగ్లో జూన్ ఎండింగ్లోనే గ్రూప్ టూకు సంబంధించి అంతేకాకుండా అందులో ఉన్న పద్దెనిమిది రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగిందండి అంతేకాకుండా ఏపీ పోలీస్ బెటాలియన్లో మూడు వేల ఎనిమిది వందలు ఏడు వందలు అనుకుంటా సో వాటికి కూడా అంగీకారం చెప్పడం జరిగింది అంటే మొత్తము ఆరు వేల ఎనిమిది వందల పోస్టులను గాను మరి ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు సో ప్రిపేర్ అవుతూ ఉండండి మన యాప్లో కూడా గ్రూప్ టూకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి ఇతర ఉద్యోగాలకు సంబంధించి బెస్ట్ కోర్స్ లాంచ్ చేసాం ఒకసారి డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయల కోర్సును జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ అవార్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు జాబ్ డిసైడింగ్ అండి మొత్తము ఇరవై ఏడు టాపిక్లపైన పీడిఎఫ్ ఇరవై ఏడు టాపిక్లపైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్